యునైటెడ్ కింగ్డమ్ మారుమూల ప్రాంతంలోని హెబ్రడీస్ ఎన్బెక్లా దీవులో పనిచేసే డాక్టర్స్కు ఈ జీతం ఇస్తారని చెబుతున్నారు ఈ దీవులకు దగ్గరలో ఉన్న రమ్ అనే మరో దీవిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పే టీచర్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ పనిచేయటానికి ఆసక్తి చూపించే టీచర్లకు అరవై ఎనిమిది వేల పౌండ్ల జీతం ఇస్తామని చెబుతున్నారు భారత కరెన్సీలో ఇది డెబ్బై ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షల రూపాయలు స్కాట్లాండ్లోని రూరల్ ఏరియాస్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించేందుకు ఎక్కువ వేజెస్ ఆఫర్ చేస్తున్నారు ఈ ఐలాండ్లో ఉన్న ప్రజలతో కలిసి జీవించేందుకు కొత్త వారిని ఇక్కడకు తీసుకురావడంతో పాటు వారికి అవసరమైన సేవలను పొందటం కూడా ఇందులో కీలకమైన అంశం ఎవరైనా వస్తారేమోనని మేము ఎప్పుడూ ఆశగా ఎదురుచూస్తుంటాం అని వెస్ట్రన్ ఐలాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు ఇక్కడకు వచ్చేవారి స్పౌస్కి కూడా జాబ్ ఆఫర్స్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నామని ఆయన చెప్పారు ఇక్కడికి వచ్చి నేషనల్ హెల్త్ సర్వీసెస్ చేసే డాక్టర్స్కి ఫార్టీ పర్సెంట్ ఎక్కువ శాలరీ ఇస్తామని చెబుతుంది రూరల్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డాక్టర్స్ నర్సెస్ టీచర్స్ ఇక్కడికి రావాలని ఇన్వైట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ ఈ ఆరు ఐలాండ్లోని నాలుగు వేల ఏడు వందల మందికి సేవలు అందించాల్సి ఉంటుంది శాలరీతో పాటు బ్రిటన్లోని అందమైన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం రావటం బోనస్ అని హెల్త్ బోర్డు చెబుతుంది రమ్ ఐలాండ్లోని కిన్లోచ్ అనే ఊరిలో నలభై మంది మాత్రమే జీవిస్తున్నారు రమ్ ఐలాండ్ స్కూల్లో ఐదుగురు విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ పనిచేసేందుకు వచ్చే హెడ్ టీచర్స్కు అరవై వేల పౌండ్లు అంటే అరవై ఐదు లక్షలు ఇస్తామని ఐలాండ్ కౌన్సిల్ చెప్తుంది దీంతో పాటు మారుమూల ప్రాంతంలో పనిచేసేందుకు గాను అదనంగా మరో ఐదు వేల ఐదు వందల పౌండ్లు ఇస్తామని ప్రకటించింది దీనిని సెలెక్ట్ చేసినట్లు కానీ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలదని కౌన్సిల్ తెలిపింది కానీ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఐలాండ్కు వచ్చి ఉద్యోగం చేయాలని ఎవరూ అనుకోరు ముఖ్యంగా సిటీ లైఫ్కి బాగా అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ జాబ్ చేయడానికి అంతగా ఇష్టపడరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్